పెంచుతారో చెప్పిన డిఎస్పీ గారి దగ్గర. చిత్తూరు జిల్లా కుప్పంలో దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు పోలీసులు. కుప్పం అర్బన్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేశారు మీడియా సమావేశం. ఈ సందర్భంగా కుప్పం అర్బన్ సిఐ శ్రీధర్ మాట్లాడుతూ, నిందితుడి వద్ద నుండి 15 లక్షల రూపాయలు వెలుగు చేసే చోరీ సొత్తును స్వాధీనం చేసుకోవడం జరిగిందని చెప్పారు. నిందితుడి వద్ద స్వాధీనం చేసుకున్న 150 గ్రాముల బంగారం, 100 గ్రాముల వెండి మరియు ఓ కారును సీజ్ చేయడం జరిగిందన్నారు. కుప్పం మరియు పరిసర ప్రాంతాల్లో నిందితుడు దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పోలీసుల విచారణలో నిర్ధారణైంది. నిందితుడు నాగరాజు కర్ణాటక రాష్ట్రం బొమ్మ సముద్రం గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించినట్లు సిఐ తెలిపారు. నిందితుడిని పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన పోలీసులను అభినందించారు. కుప్పం అర్బన్ సిఐ శ్రీధర్ వారికి రివార్డులు అందించారు. కుప్పము మరియు పరిసర మండలాల్లో భారీ దొంగతనాలు జరుగుతున్నాయని చెప్పి రాబడిన సమాచారం మేరకు మా ఎస్పీ గారైనటువంటి గౌరవనీయులు శ్రీ నిశాంత్ రెడ్డి గారు, అదేవిధంగా డిఎస్పీ పలమనేర్ శ్రీ సుధాకర్ రెడ్డి గారి ఆదేశాలు మరియు ఉత్తర్వుల మేరకు ఈ మధ్య ఈ ఇంటి కన్నపు దొంగల మీద ముమ్మరంగా నిఘా వేయడమైంది. ఆ సందర్భంగా ఈ దినం ఒక వ్యక్తిని, అనుమానాస్పదంగా కనిపిస్తున్న వ్యక్తిని పట్టుకొని విచారించగా అతని పేరు నాగరాజు, సన్నపు చిన్నప్ప, బొమ్మ సముద్రం గ్రామము, తాయిదూరు పోస్టు, ముల్బాగల్ తాలూకా, కోలారు జిల్లా అని చెప్పి అతను సుమారు ఒక 10 నుండి 10 ఇంటి కన్నపు దొంగతనాలు, అదేవిధంగా ఒక కారు దొంగతనము ఒప్పుకోవడం జరిగింది. ఇతను ఈ మధ్యకాలంలో అంటే 2021 సంవత్సరం సెప్టెంబర్ నెలలో కుప్పంలో మల్లానూరులో రాత్రి 11 గంటల సమయంలో ఒక అఫెన్స్ చేయడం అయింది. అదేవిధంగా 23వ సంవత్సరంలో జీడూరు గ్రామంలో ఒక దొంగతనము, 23వ సంవత్సరం జనవరి నెలలో శాంతి టౌన్షిప్లో ఒక దొంగతనము, అదేవిధంగా రామకుప్పంలో 20 ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఒకటి, తర్వాత ఇదే నెల మే 7వ తారీఖున సోమల మండలం వడ్డిపల్లిలో ఒక దొంగతనం చేయడం జరిగింది. అదే కాదు సార్, ఈ సోమల్లో వడ్డిపల్లిలో జరిగిన దొంగతనం వచ్చి ఒక కారు అన్నమాట, స్విఫ్ట్ కారు దొంగతనం చేయడం జరిగింది. అదేవిధంగా కుప్పం మంజునాథ షాపింగ్ మాల్ బట్టల షాప్ సమీపంలో ఈ నెల మే 24న, ఇదే నెల జూన్ 17న కుప్పం కొత్తపేటలో ఒక ఇంట్లో దొంగతనము, అదేవిధంగా 23వ సంవత్సరము జూన్ 18వ తారీఖున పలమనేరు టౌన్లో కరెంట్ సబ్స్టేషన్ సమీపంలో ఒక దొంగతనము, తర్వాత జూన్ 20